అనుమానాస్పద స్థితిలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము జలాల్ బాబా నగరాల్లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం ఇసాక్ బేగంల కుమారుడు బాబు బాకర్ శుక్రవారం సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. తల్లిదండ్రులైన అబ్దుల్ రహీం తబస్సుముల రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం జలాల్ బాబా నగరంలో ఖబ్రిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంటలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్రాత్ బేగం యొక్క కొడుకు అబూబాకర్ వయసు 2 సంవత్సరాలు. ఇతను అంతసేపు కూడా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకేసారి వాళ్ళు గేటు తీయడంతో బయటకు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ తన కొడుకు నోటీస్ చేసి లేడని వెంటనే బయటకు వచ్చి సర్చ్ చేస్తూ ఉంటుండే. తర్వాత పోలీస్కి వచ్చి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అత్తాపూర్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటేశ్వర్లు మరియు అతని టీం నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 1 గంట వరకు మళ్ళీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి బాబు ఆచూకి వెతకడం చేస్తూ ఉంటే ఈరోజు ఉదయం ఇంతకుముందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ ఉన్నటువంటి ఖబరస్థాన్లో ఉన్నటువంటి నీటిగుంతలో బాబును గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఇది ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం రోజు ఈ ఖబరస్థాన్కి ఉన్నటువంటి గేట్ను ఓపెన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నిన్న శుక్రవారం అయినందున ఈ ఖబరస్థాన్ గేట్ ఓపెన్ చేయడం అంతకుముందు బాబు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండి ఉండడం వల్ల వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైతే గేట్ తీసిందో బాబు బయటకు ఆడుకుందామని ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఇక్కడ రావడంతో ఆ గేట్ ఓపెన్ ఉండడం వల్ల బాబు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల ప్రకారం ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎలాంటి అనుమానం లేదు. పోస్ట్ మార్టం అనంతరం అనుమానం ఉంటే దాని ప్రకారం బాడీని బట్టి అనుమానం ఏం లేదు. యాక్సిడెంట్లు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ లేనంటే తెలుస్తుంది.